నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలు ఇటీవల కాలంలో ఎదుర్కొంటూ ఉన్న అతిపెద్ద అనారోగ్య సమస్య ఉపకాయం అధిక బరువు, అలాగే 2023 సంవత్సరానికి సంబంధించిన జాతీయ సర్వే ప్రకారం సౌదీలలో స్థూలకాయం 23.7% చేరుకుంది. ఇది సౌదీ ప్రజలో పురుషులలో ఉపకాయ రేటు 23.9% ఉండగా మహిళలలో 23.5% చేరుకుందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. సర్వే ప్రకారం 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలలో ఉపకాయం రేటు సుమారు 24% చేరుకుంది. అలాగే 15 ఏళ్లలోపు పిల్లల విషయానికి వస్తే ఉపకాయం రేటు 7.3% ఉంది. అలాగే సౌదీ అరేబియాలో ఉన్న వైద్య నిపుణులు కూడా ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెప్పి, రోజు వ్యాయామం చేయాలని చెప్పి, అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఇలాగే పెరుగుతూ పోతే గుండె చప్పులు గాని బీపీ గాని షుగర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి, కాబట్టి సౌదీలో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే సౌదీలో మనం చూసుకుంటే ఎక్కువగా మనకు ఫ్యాట్ ఫుడ్ ఏ దొరుకుతుంది, కాబట్టి దాంట్లో కూడా మంచి ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నం చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే దేశంగానే దేశంలో మన యొక్క ఆరోగ్యం దెబ్బతింటే మనల్ని చూసే దిక్కు ఉండరు, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.